భంగపడ్డా తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫాం బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశ గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమా ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోకా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఏసీసీకి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమాకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమ్మను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తులవుమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులా ఉమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ బిజెపి కింద బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ కన్నింటి పరితమారు ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒక ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమ్మ ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటల టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకి తెలియకుండా తను సన్నిహిత వర్గాలన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులావుకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసీసీ అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేరుమని చెప్తున్నారు వీళ్ళంతా బీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఉమా ఫైనల్ కూడా కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుంది అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఉమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి స్వయంగా మంత్రి కేటీఆర్ ఆమెకు ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇటు తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో ఏసీసీ నాయకులు కూడా ఆమెతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనబడుతోంది మనం చూడాలి తుల ఉమ ఏ పార్టీలో చేరబోతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఉత్కంఠగా మారిన పరిస్థితి రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డా ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశ గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తులా ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించిన బీఫాం మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం కూడా వికాస్ వికాసరావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తులా ఉమ్మ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవు ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ్మ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటెలకి తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటు మొత్తం కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్ లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తులవుమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులావునే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తులవుమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తులవమ్మతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్ల అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ్మ నివాసానికి ఏఐసీసీ నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద ఎత్తున తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కిందటువంటి బీఫామ్ మరో నేతకు వికాస్ రావుకు కూడా ఇవ్వడం అలాగే రావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫామ్ కూడా వికాస్ రావుకు రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తులా ఉమా పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తులా ఉమా కన్నింటి పరితమారు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫాం ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవు అటు బీజేపీలో చేరిన అప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ బిఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తుల ఉమ్మ ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు వైపు ఉమ్మ టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతోనే టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు వైపు ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటెలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను రిచే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఉమా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమా ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తుల ఉమ్మ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ్మ తిరిగి గులాబీ గుట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి ఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో ఆయన అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసీసీ అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏసీసీ నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశం అని సమాచారం అంతింది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుడికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్ లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ డియర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేర్మని చెప్తున్నారు వీళ్ళతో జారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవుమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులా ఉమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద ఎత్తున్నా తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి ఉందో బీజేపీ కిందటువంటి బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే రావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం కూడా వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరితమరు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ్మ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవు తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులావుకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసీసీ అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేరుమని చెప్తున్నారు వీళ్ళంతా ధారాం ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవుమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ్మ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తులవు కన్నింటి పరేతమన్నారు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవు అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు స్తున్నట్టు సమాచారం మరి తులావు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అశ్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరికా ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అంతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ డియర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టయితే అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులా ఉమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బిజెపి కింద బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమ్మ ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తుల ఉమా అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరు అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏసీసీ నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడే చేరుమని చెప్తున్నారు వీళ్ళంతా బహారాంధ్రు ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తుల సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమాకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తులా ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించిన వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బిఫామ్ ను కూడా వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటుకు గురైనటువంటి తులా ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పడత ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తుల అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవుమా టికెట్ విషయంలో కూడా ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలన్నింటికి టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అసూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అంతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హార్ ఆంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమ్మాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి అటు వేములవాడలో ఉన్నటువంటి ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ బిజెపి కింద బీఫామ్ మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బిఫామ్ ను కూడా వికాస్ రావు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల కన్నింటి పరేతమారు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నింటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో ఆయన అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాందా అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేర్మని చెప్తున్నారు వీళ్ళంతా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా బిఆర్ఎస్ బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీల్లో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదించినట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికే ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లోకి రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి మరో వికాస్ వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ రావు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటుకు గురైనటువంటి తులా ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరెతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫాం ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అసూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామదాస్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేయమని చెప్తున్నారు వీళ్ళంతా యార్ ఆంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తుల డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తులవమ ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవమ ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ అందుబాటులోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోకా బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమ్మాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులావుమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవు అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరు రాలే అటు బిఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులా సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏసీ నేతలు కూడా కొద్దిసేపట్లో అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళంతా హారా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తుల సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఉమా ఫైనల్ డిసిజన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధాజ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటు నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదించినట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికి వెళ్ళి తులా ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తులా ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి ఉందో బీజేపీ కింద బీఫాం మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ రావు వికాస్ రావు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తులా ఉమ్మ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరతం మరి ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవు ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బిఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవు అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలన్నింటికి టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమె సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేరుమని చెప్తున్నారు వీళ్ళతో ధర్ అందో ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తుల డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తులవమ ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవమ ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి అయినటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ్మ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫాం మరో నేతకు వికాస్రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాసరావుకు వికాసరావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవు అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవుమ టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులా ఉమ్మ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులావు తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు వైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హారా అంధ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీల్లో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాందాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోకా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి ఉందో బీజేపీ కింద బీఫాం మరో నేతకు వికాస్ రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం కూడా వికాస్ రావు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ్మ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బిఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తుల ఉమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ్మ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవుమ టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాల అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడే చేయమని చెప్తున్నారు వీళ్ళంతా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ మార్కెట్లోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫాం ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫామ్ కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తులా ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతమారు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవుమ్మ ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులావు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసిసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయని సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హారా అందరూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటు నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమ్మను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తులవుమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులా ఉమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద ఎత్తున్నా తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ కిందటువంటి బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే రావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం కూడా వికాస్ రావు వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ్మ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులా ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి తుల ఒక ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ డియర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడే చేర్మని చెప్తున్నారు వీళ్ళంతా ధారాం ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ ఫైనల్ డిసిజన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవుమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి అయినటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ్మ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫామ్ ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేత మరి ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫాం ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవు అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవుమ టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు స్తున్నట్టు సమాచారం మరి తులావు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అశ్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరికా ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అంతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ డియర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేర్మని చెప్తున్నారు వీళ్ళతో హార్ అంధ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కదా కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవుమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశ గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమ్మను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తులవమ్మతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బిజెపి కింద బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమ్మ ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తుల ఉమా అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరు అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులావుకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సయాన అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడే చేయమని చెప్తున్నారు వీళ్ళంతా బహారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తుల సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఉమా ఫైనల్ డిసిజన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఉమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమాకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి రాందాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమ్మాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ కింద బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేత ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలు తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా ఉమా పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తుల అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలన్నింటికి టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి ఒక ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామదాస్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేరుమని చెప్తున్నారు వీళ్ళతో యార్ ఆంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ వాటిలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదించినట్టు తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశ గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోకా బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమాకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమ్మాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్ళి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే కా అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ్మ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీకి కిందటువంటి బీఫామ్ మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బిఫామ్ ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల కన్నింటి పరేతమారు ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమ్మ ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ్మ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరు రాలుగా అటు బిఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవుమ టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటల టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులా ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చేర్మని చెప్తున్నారు వీళ్ళంతా ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ ఫైనల్ డిసిజన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవుమా ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇటువంటి తుల ఉమ్మాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించిన వికాస్ వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటుకు గురైనటువంటి తులా ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి మరి ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫాం ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగినా ఇంత జరిగినా సరే ఈటలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫాం ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుందని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అసూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటయ్యే అవకాశాలున్నాయని సమాచారం అంత మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో యార్ ఆంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తుల డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తులవమ ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తులవమ ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ అందుబాటులోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్ దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తులా ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులావుమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే వికాస్ రావు తరఫున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు వికాస్ సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవుమ ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులా సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్కి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజుక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏసీ నేతలు కూడా కొద్దిసేపట్లో భేటయ్యే అవకాశాలున్నాయని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళంతా హారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తుల సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ పిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఉమా ఫైనల్ డిసిజన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటు నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోకా బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికి వెళ్ళి తులా ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తులవుమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తులా ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించిన బీఫాం మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ వికాసరావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ్మ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా చూసాం ఒకవైపు మహిళా కోటలో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తులవు ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బిఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవు అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలన్నింటికి టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తుల ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఉమ్మ ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం భుజగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒక వైపు కూడా తులా ఉమకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రా అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అంతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడే చేరుమని చెప్తున్నారు వీళ్ళంతా బిఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టిఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తుల డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాదు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి అయినటువంటి తులా ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ్మ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ కలిగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫాం ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫాం మరో నేతకు వికాస్రావుకు కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం నుడా వికాస్ వికాసరావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో వైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తులవు కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు వైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తులవుమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం మరి తులా ఉమ్మ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులావు తిరిగి గులాబీ గుట్టుకి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం భంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు వైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరిక ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హారా అందరూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా చేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి వస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ మీద కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీల్లో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరిమితమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల ఉమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తుల ఉమకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద ఎత్తున్నా తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించినటువంటి ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్ రావుకు కూడా ఇవ్వడం అలాగే రావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ రావు వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకి ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బిఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ అటు జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ్మ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవుమ్మ ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటలకు తెలియకుండా తను సన్నిహిత అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహా ఇస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఉమ్మకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఉమ్మ ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఇక్కడ చేర్మని చెప్తున్నారు వీళ్ళంతా విచారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా వేసింది బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అసలు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాల వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకిస్తే పార్టీలో కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ డిసిషన్ కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీయా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది ఇక రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పరిమితమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్దాస్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు తుల ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా కేటీఆర్ కూడా తుల మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ ఉమా అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులవుమ్మకు సంబంధించి ఒకవైపు బీజేపీ ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమ్మకు ఒక్కసారిగా కూడా షాక్ తగింది పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఏదైతే ఉందో బీజేపీ కింద బీఫామ్ మరో నేతకు వికాస్ కూడా ఇవ్వడం అలాగే వికాసరావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫామ్ ను వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా భంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో మరోవైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరెతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బిఆర్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవుమ్మ ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తుల ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాల అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటెల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులా ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తుల ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు ఇస్తున్నట్టు సమాచారం మరి తులావు వైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవుమ తిరిగి గులాబీ గూట్కి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం మగ్గపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకు సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా ఒకవైపు కూడా తులా కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేజిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులావుకు ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసిసి అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏఐసిసి నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రామ్ అంటే ఎస్ శ్రీధర్ అంటే తుల ఉమ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏఐసిసి నేతలు కూడా అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయని సమాచారం అంతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి చేరుకోవాలంటూ ఆమెను ఫోన్లో కోరిన పరిస్థితి సో తులా ఉమా ఎటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆమె అనుచరులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి నియర్ అండ్ ఇయర్ పీపుల్ వీళ్ళంతా కూడా ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఎక్కడ చైర్మన్ చెప్తున్నారు వీళ్ళతో హారాంధ్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు పోటీ కూడా తీవ్రంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొంది కాబట్టి రెండు పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైన నాయకులు తులవుమ్మతో మాట్లాడారు కాబట్టి తులవుమ్మకు సంబంధించి గతంలో అటు బీఆర్ఎస్ నేతలందరితో కూడా కలివిడిగా ఉండేది అటు జిల్లా సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్తో అనుబంధం ఉంది మరోవైపు బీఆర్ఎస్ అటు కేటీఆర్ తర్వాత అటు కేసీఆర్ తర్వాత కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పార్టీలోకి రావమ్మని ఆహ్వానించారు కాబట్టి స గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గతం గత ప్రస్తుతం పరిస్థితిలో పార్టీలోకి రావాలి పార్టీని మరింత బలోపేతం చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు తులా ఉమ్మకు కేటీఆర్ తెలిపినట్టు అయితే సమాచారం మరి ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత గతంలో ఆయనకు సంబంధించి పౌరసత్వం సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ వేములవాడికి సంబంధించి మాత్రం తులా ఉమ్మకే ఖచ్చితంగా కూడా టికెట్ ఉంటుంది అని చెప్పి కూడా అలా సన్నిహిత వర్గాలకు వైపు తెలుపుతుంటే మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి కూడా ఆది శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ కూడా అభ్యర్థిగా ఉన్నారు దానికి సంబంధించి మాత్రం ఆయనకు సంబంధించి పార్టీలోకి ఇస్తే పార్టీలో కాంగ్రెస్ లో ఇక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపి పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా సముచిత స్థానం కల్పిస్తామంటున్నారు కాబట్టి చివరిగా ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది అనేది కూడా తులవమనే డిసైడ్ చేయాలి ఎందుకంటే నిన్న రాత్రి నుంచి పార్టీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నేతల ఫోన్లు కూడా ఎత్తట్లేదు కాబట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్న దానిపై కూడా తుల ఫైనల్ ఫైనల్ కూడా కార్యకర్తలు మాత్రం ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఎక్కడికి వెళ్ళినా రెండు పార్టీలో కూడా బాగానే ఉంటుందని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా తుల ఆ డిసిషన్ పైన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయ్యింది మొత్తానికి కార్యకర్తలు ఒకవైపు అధికార పార్టీ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంధర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమకు ప్రస్తుతం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు తుల ఉమను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు కాసేపట్లో తుల ఉమతో ఏసీసీ నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ టికెట్ ప్రకటించి బీఫామ్ బీబీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురైంది దీంతో కన్నీటి పరింతమైంది తుల ఉమ టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ లోక బిఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తుంది రాత్రి తుల ఉమతో ఆయన ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు ఆది శ్రీనివాస్ ఆమెతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇక కాసేపట్లో ఏఐసిసికి చెందిన నేతలు కూడా ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద బీజేపీ వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు టికెట్ దక్కపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది దీంతో తుల ఉమ ఏ పార్టీలోకి వెళ్తారని ఉత్కంఠ నెలకొంది ఇటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ తులా ఉమకు టికెట్ దక్కపోవడంతో భంగపాటుకు గురైంది ప్రస్తుతం ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది తులా ఉమా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యా రామ్ అటు బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకుండా అవమానించి ఇన్నటువంటి తుల ఉమాను ఒకవైపు పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా విఫల అటు ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ నేతలు తుల ఉమ్మను అటు ఆది శ్రీనివాస్ కూడా ఇంటికెళ్లి తుల ఉమ్మతో కూడా సంప్రదింపులు జరిపారు కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఆహ్వానం తుల ఉమ్మకు ఆహ్వానించారు మరోవైపు ఆ తులా ఉమ్మనే అటు కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా తుల ఉమ్మకు ఫోన్ చేసి బీఆర్ఎస్లో రావాలి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తాం అంటూ కూడా కేటీఆర్ కూడా తులవుమతో మాట్లాడినట్టు తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ లోకల్ నేతలే కాకుండా మరి కాసేపట్లో అటు వేములవాడలో ఉన్నటువంటి తులా ఉమ నివాసానికి ఏఐసిసి నేతలు సైతం వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ ఆహ్వానిస్తారని చెప్పి కూడా అటు అక్కడ తుల ఉమ అంచెలు చెప్తున్నటువంటి పరిస్థితి తులా సంబంధించి ఒకవైపు బిజెపి ఆ నాలుగో విడతలు కూడా ఒకవైపు వేములవాడ నుంచి టికెట్ అయితే ప్రకటించింది దీంతో నిన్న చివరి రోజు నామినేషన్లు కావడంతో కూడా పెద్ద ఎత్తున్నా తను నామినేషన్ వేసేందుకు కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి తుల ఉమకు ఒక్కసారిగా కూడా షాక్ తగిలింది పార్టీకి సంబంధించిన బీఫామ్ మరో నేతకు వికాసరావుకు కూడా ఇవ్వడం అలాగే రావు తరపున కొంతమంది నామినేషన్ వేసి పార్టీ బీఫాం ను కూడా వికాస్ రావుకు సంబంధించినటువంటి నేతలు ఇవ్వడంతో కూడా ఒక్కసారిగా బంగపాటుకు గురైనటువంటి తుల ఉమ పార్టీ తీరుపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తన పైన కూడా అనుసరించిన విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పార్టీని ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితి కూడా వచ్చాము ఒకవైపు మహిళా కోటలో ఒకవైపు మరో వైపు బీసీ నాయకురాలుగా తనకు పార్టీ తీవ్ర అవమానించింది అని చెప్పి కూడా తుల ఉమ్మ కన్నింటి పరేతం ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఒకవైపు ఎందుకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ ఆ పేరు పెట్టడమే కాకుండా మరి బీఫామ్ తనకు ఇవ్వకుండా ఈ రోజు ర్యాలీగా బయలుదేరినటువంటి తను నామినేషన్ ఏర్పాట్లకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ ఏర్పాటు చేసుకొని ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నటువంటి తనను ఎందుకు ఇంతలా అవమానించారు పార్టీ ముందుగా కూడా చెప్తే నేను వెనకాడేదాన్ని కదా అని చెప్పి కూడా తుల ఉమా ఆ పార్టీ నేతల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు టికెట్ ఒకవైపు బీఫామ్ ఇవ్వడమే కాకుండా బీఫామ్ ఇవ్వకపోను ఎవరు కూడా పార్టీ నేతలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ జాతీయ నాయకత్వం కానివ్వండి ఎవరు తులవుమను సంప్రదించే ప్రయత్నం చేయలేరంటూ కూడా తులవుమ అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తులవుమ్మ అటు బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అటు ఈటెల రాజేందర్ అనుచరురాలుగా అటు బీఆర్ బీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల వెన్నంటే ఉంటూ కూడా తులవు ఒకవైపు బీజేపీలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఈటెలతోనే ఉంటుంది ఒకవైపు తులవు టికెట్ విషయంలో కూడా ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు ఈటెలతో టికెట్ వచ్చిందని ఒకవైపు ప్రచారం జరిగిన ఇంత జరిగినా సరే ఈటెలకు తెలియదా అంటూ కూడా ఒకవైపు తులవమ్మ ఉమ్మ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈటేలకు తెలియకుండా తను సన్నిహిత వర్గాలకు అన్నిటికీ టికెట్లు ఇప్పించుకున్నటువంటి ఈటల తుమావుల విషయంలో ఎందుకు ఇదంతా చేశారని చెప్పి కూడా ఆమె అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఈటెల రాజేందర్ తులవమ్మను ఉమ్మను పలకరించే ప్రయత్నం చేశారు ఫోన్ చేసినా కూడా అటు తులా ఆగ్రహంతో పార్టీ నేతలు అలాగే ఈటెల రాజేందర్ తెలియకుండా ఇదంతా జరగదు అంటూ కూడా ఆగ్రహంతో ఉండి ఈటెల రాజేందర్ సైతం కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనట్టు సమాచారం మరి పార్టీ నేతలు ఒకవైపు కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కనీసం బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదు పార్టీలో ఏ విధంగా ఉంటాము అని చెప్పి కూడా తుల ఉమ్మకు సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నారు పార్టీ వీడేందుకు కూడా ఒకవైపు కూడా తుల ఉమ్మ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు టికెట్ ఇచ్చి ఒకవైపు బీఫామ్ ఇవ్వకుండా అవమానించినటువంటి పార్టీ నేతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది అంటూ కూడా తుల ఉమ్మ సన్నిహిత వర్గాలు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా పార్టీ తుల ఉమ్మ పార్టీ మారితేనే బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె అనుచరులు కూడా ఆమెకు సలహాలుస్తున్నట్టు సమాచారం మరి తులవుమ ఒకవైపు కేటీఆర్ ఇప్పటికే ఫోన్ చేసి మాట్లాడారు గతంలో బిఆర్ఎస్ నుంచి ఒకవైపు కూడా బీజేపీకి వచ్చినటువంటి తులవు తిరిగి గులాబీ గూట్టికి చేరుకుంటుందా లేదంటే కాంగ్రెస్ నేతలు ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ సైతం కూడా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో టికెట్ కోసం బంగపడ్డటువంటి నేతలు కానివ్వండి బీఫామ్ అందక కూడా చాలా మంది ఒకవైపు పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేతల్ని సైతం టచ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికట్టు వేములవాడకి సంబంధించి క్యాండిడేట్ కూడా ఖరారయ్యారు కానీ భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారో కూడా వైపు కూడా తులా ఉమ్మకు కాంగ్రెస్ నేతలు వివరించే అవకాశం ఉంటే ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల ఖచ్చితంగా కూడా మరొకసారి మూడోసారి అధికారం చేచిక్కుంటా మనకు వైపు పార్టీ నేతలు చెప్తున్న సందర్భంలో సో అటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ కూడా తులా ఫోన్ చేసి మరి పార్టీలోకి అయితే ఆహ్వానించారు మరి తులా ఇటు కాంగ్రెస్ నేతలు మరి ఏఐసీసీ అంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంప్రదించారు మరి కాసేపట్లో ఏసీసీ నేతలు వచ్చి మాట్లాడిన అనంతరం కూడా ఏ పార్టీలోకి వెళ్లేదు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి రాంద అంటే ఎస్ శ్రీధర్ అంటే తులా ఉమ్మ ఎటువైపు మొగ్గు చూపుతుంది ఓవైపు ఏసీసీ నేతలు కూడా కొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు అని సమాచారం అవుతుంది మరోవైపు ఇటు స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మళ్ళీ సొంత గుటికి